బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ సామాన్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మండల్ కోర్ట్ ముఖీది గారు ఎక్కడ ఉన్నా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. మండల్ కోర్ట్ ముఖీది గారు, పిఎస్సీ అలాగే జడ్పిహెచ్ఎస్ విద్యా కమిటీ ఓం దీపం జ్యోతి ప్రబ్రహ్మ సమస్త మహేశ్వర ధ్రువంతే రాజా ఉన్నో ధ్రువంత దేవ బృహస్పతి ధ్రువంత రాష్ట్రం ధారయతం సుమూర్తే సావధాన శుభలగ్నే సావధాన. లోకల్ అల్లిపూర్ టీం క్రీడాకారులను పరిచయం చేసుకోవాల్సిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అన్న సైడ్ అన్న అదేవిధంగా ఈ టోర్నమెంట్ ను విజయవంతం చేయడానికి వివిధ పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి పీడీ గారిని కూడా పరిచయం చేస్తున్నారు. శ్యామ్ సుందర్ గారు, పీడీ జడ్పిహెచ్ఎస్ కట్లకుంట, అనూప్ రెడ్డి గారు, కొడిమేల్ మోడల్ స్కూల్ విజయ్ గారు, ఆలాపూర్ జడ్పిహెచ్ఎస్ స్కూల్, జడ్పిహెచ్ఎస్ తుంగూర్, అట్లాగే రాము, జడ్పిహెచ్ఎస్ రేచిపల్లి, ఎండి అజీబ్ మోడల్ స్కూల్ కన్నపల్లి, ప్రతాప్ గారు, జడ్పిహెచ్ఎస్ రామాజీపేట్ దేవయ్య గారు, అదేవిధంగా అరుణ్ జడ్పిహెచ్ఎస్ బుగ్గారం, చెందూరు క్రీడాకారులు. బ్రదర్ కొంచెం సైడ్. అల్లిపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ కాంపిటీషన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా తమ్ముళ్ళందరూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు, అబ్బా తొందరగా స్టార్ట్ చేయండి అన్నట్టు చూస్తూ ఉన్నారు. కొంచెం కాలాతీతమైంది, ఎందుకంటే గౌరవ అతిథులందరూ వస్తారని కొంచెం వాళ్ళ కోసం మనం మర్యాదగా వెయిట్ చేస్తాం కదా, సో అందుకోసం లేట్ అయింది. అందుకే నా ఒక్కదాని ప్రసంగం ఉంది. గౌరవ అతిథులందరూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి యూజువల్గానైతే కలెక్టర్ గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, ఎంఆర్ఓ గారు, వీరందరూ రావాల్సి ఉంది. కానీ అనుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ మీటింగ్ సెక్రటరీ గారు లక్ష్మీరామ్ నాయక్ గారికి, అసోసియేషన్ అధ్యక్షులు లవన్ గౌడ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పరమేశ్వర అయ్య గారు గారు కానివ్వండి, అదేవిధంగా మా నమసుమాంజలు చిన్నారులందరూ కూడా ఉన్నారు, వారందరికీ ఆశీస్సులు. మరీ ముఖ్యంగా ఈ రోజున ఇందాక అన్న ఒక మాట అన్నారు మేడం, ఇప్పుడంటే క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఏదైనా కాంపిటీషన్స్ పెట్టుకుంటున్నాము, ఫ్యూచర్లో పబ్జి ఇట్లాంటి కాంపిటీషన్లు అయితే కూర్చున్న కాడ ఆడడమేమో, ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవేమో అని అన్నారు. నిజం అనిపించింది ఒక్క నిమిషం, ఎందుకంటే నేను కూడా యాజ్ ఏ పేరెంట్గా మా పిల్లల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్తూ ఉంటాను. పేరెంట్స్ ఒక్కటే అడుగుతూ ఉంటారు,
మా బాబుకి ఇంగ్లీష్ స్పీకింగ్ సరిగా రావట్లేదండి, మా బాబుకి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని అడుగుతారు. కానీ చాలా వరకు పేరెంట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయా స్కూల్లో అని చూడరు. ఏ మా మా బాబు స్కూల్లో ఇంత అండి ఫీజు, చాలా ఎక్కువ అండి, మంచిగా మెయింటైన్ చేస్తారండి, ఇవి బాగుంటాయండి అవి బాగుంటాయండి, ఇంగ్లీష్ చెప్తారండి అది చెప్తారండి అంటారు. కానీ యాక్టివిటీస్ నేర్పిస్తారండి, మంచి నాట్యం నేర్పిస్తారా, శ్లోకాస్ నేర్పిస్తారా, యాక్టివిటీస్ నేర్పిస్తారా, శ్లోకాస్ ఇవన్నీ కూడా ఈ ఎనర్జీ గొంతులో మన లోపల నుంచి అవయవాలకు ఎనర్జీని ఇచ్చేవి, శక్తినిచ్చేవి. ఇప్పుడు వాలీబాల్ ఫుట్బాల్ ఇవన్నీ మన అంగాలకు శక్తినిచ్చే, అంటే కాళ్ళు చేతులు ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగా శక్తినిస్తే మానసికంగా శక్తినిచ్చేవి అవి. మరి అవి ఎందుకు చేర్చుతున్నారు మేడం అంటే అవి. సో అవేవి అడగట్లేదు పేరెంట్స్ ఎవరు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అవి కదా మెయిన్ అడగాల్సింది, ముందుగా అడగాల్సింది మరి ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పటి కాలం పిల్లల్లో ఉంటున్నాయా లేదా అని అడగాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఈ రోజున మరి అల్లిపూర్ గ్రామంలో ఇంతకు ముందు మేము మంచి క్రికెట్ టోర్నమెంట్స్కి వచ్చాము. అల్లిపూర్ గ్రామం అంటేనే ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీస్కి పెద్దపీట వేస్తూ ఉంటుంది, చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు మరొక అడుగు ముందుకేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంగా వాలీబాల్ అసోసియేషన్ అల్లిపూర్లో చాలా సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది. మధ్యలో ఒక 3-4 సంవత్సరాలు అనుకొని కొన్ని కారణాల వల్ల కోవిడ్ వచ్చింది, అవన్నీ జరిగిపోయాయి కాబట్టి కంటిన్యూ చేయలేక మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభం జరుగుతూ ఉంది. ఈ ప్రారంభం చాలా గట్టిగా ఉండాలని, ఖచ్చితంగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ స్టేట్ లెవెల్కి వెళ్ళాలని, స్టేట్ మొత్తాన్ని అల్లిపూర్కు తీసుకురావాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా విష్ యూ ఆల్ ది బెస్ట్. గెలవడం గెలవకపోవడం మనకు అవసరం లేదు, ఆడవా లేదా ఆడదే ముఖ్యం. తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఓ కరీంనగర, సంతోషం. మరి మా అల్లిపూర్ వాళ్ళే గెలుస్తారేమో, కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఆ పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు, మేము ఆడాలనేటటువంటి తపన వాళ్ళలో కూడా వస్తుంది. డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ 27 జట్లకు మాత్రమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఏముంది క్రికెట్ ప్రోగ్రామ్ పెడితే ఏముంది, వాలీబాల్ పెడితే ఏముంది, ఏమొస్తుంది అప్పుడు మందం ఆడ వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఒకరిని ఇప్పుడు తిరుపతిగా చేస్తూ ఉన్నారు, ఇంకొకరు ముందుకు వచ్చి ఇంకో కాంపిటీషన్ అని చేస్తారు, అట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉంటుంది, చేసే చిన్న పని అయినా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఇది ఒక బృహత్ కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గాను మరొక్కసారి అసోసియేషన్ సభ్యులందరికీ, గౌరవ సభ్యులందరికీ గురువారీలను ఎలా మర్చిపోతాం, అఫీషియల్గా పీటీ ట్రైనర్స్ ఉన్నారు వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు లేకపోతే మేముండము, మీరు లేకపోతే వీళ్ళుండరు. మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నా ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న తిరుపతి అన్న గారికి మరొక్కసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఇంత మంచి భాగం కల్పించినందుకు గాను మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న, థ్యాంక్ యూ.